ప్రగతిశీల బడ్జెట్ను సమర్పించిన మహిళా ఆర్థిక మంత్రి మన దేశానికి ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ ఆస్పిరేషనల్ ఎకానమీ అనే అంశంపై జరిగిన వెబినార్లో ప్రధాని మోడీ మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఇన్ఫ్రా పెట్టుబడులపై పన్ను తగ్గించడం, అనేక కొత్త సంస్థలను ఆహ్వానించడం వంటి చర్యల ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేశామని తెలిపారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు. फाइनेंस करते हैं उनमें भी इन आइडियाज ऑफ फ्यूचर के प्रति एक गहरी समझ होना जरूरी है. हमारे फाइनेंसिंग सेक्टर को भी नए फ्यूचरिस्टिक आइडियाज और इनिशिएटिव्स की इनोवेटिव फाइनेंसिंग और सस्टेनेबल रिस्क मैनेजमेंट पर हमें विचार करना होगा. साथियों, ये आप सभी भली भांति जानते हैं कि आज देश की प्राथमिकता, अब जैसे इन दिनों दुनिया में भारत के गेहूं की तरफ आकर्षण बढ़ने की खबरें आ रही है, तो गेहूं के जो एक्सपोर्टर्स होंगे, क्या हमारी फाइनेंशियल इंस्टीट्यूशंस उनका उनकर तरफ ध्यान है क्या?